In Acts 20, verse 21, he says, Jews and Greeks, which means the whole world, I solemnly, seriously testify to all people in the world, repentance toward God and faith in our Lord Jesus Christ. That's it. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 21వ వచనంలో పౌలు ఏ విధంగా చెప్పినాడు, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలనని యూదులకును గ్రీసు దేశస్థులకును, అంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఎలాగూ సాక్ష్యమించుచుంటునో ఇదంతయు మీకు తెలియను. లైక్ ద టూ వైర్స్ దట్ మేక్ ఎలక్ట్రిసిటీ టు ఫ్లో, విద్యుత్ ప్రవహించడానికి రెండు వైర్లు ఏ విధంగా అవసరమో, యు నో, అట్ ఎ స్విచ్, ఇన్ ఎనీ ఎలక్ట్రిక్ స్విచ్ ఇట్స్ జస్ట్ టూ ఎలక్ట్రిక్ వైర్స్ దట్ ఆర్ కెప్ట్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. మీకు తెలుసు ఏ ఎలక్ట్రిక్ స్విచ్ లోనైనా కానీ రెండు వైర్లు దగ్గరగా ఉంటాయి. యు పుట్ ఆన్ ద స్విచ్, ద టూ వైర్స్ టచ్. మీరు స్విచ్ వేసినప్పుడు ఆ రెండు వైర్లు కలుసుకుంటాయి. దట్స్ హౌ ద లైట్ కమ్స్ ఆన్, ఫ్యాన్ కమ్స్ ఆన్, ఎవ్రీథింగ్ కమ్స్ ఆన్. ఆ విధంగా లైట్ వస్తుంది, ఫ్యాన్ వస్తుంది, అన్ని కూడా వస్తాయి. బట్ యు కాంట్ డు ఇట్ విత్ వన్ వైర్. ఎలక్ట్రిసిటీ కెన్ నెవర్ ఫ్లో విత్ జస్ట్ వన్ వైర్. కానీ ఒక్క వైర్ తో నీవు ఆ విధంగా చేయలేవు. విద్యుత్ అనేది ఒక్క వైర్ తో ఎప్పటికీ ప్రవహించదు. బట్ as soon as the two wires touch, light comes on, fans come on. కానీ ఎప్పుడైతే రెండు వైర్లు కలుసుకుంటాయో లైట్ వెలుగుతుంది, ఫ్యాన్ తిరుగుతుంది. సో రిపెంటెన్స్ అండ్ ఫేత్ బై ఇట్సెల్ఫ్ no use. కాబట్టి కేవలం మారు మనసు కలిగి ఉంటేనో లేక కేవలం విశ్వాసం కలిగి ఉంటేనో ఏమీ జరగదు. You can have repentance by yourself, you'll never be saved. You can have faith by itself, you'll never be saved. కేవలం నీవు మారు మనసు పొందినంత మాత్రాన రక్షించబడవు, కేవలం విశ్వాసం మాత్రమే కలిగి ఉన్నందున రక్షించబడవు. Now today unfortunately a lot of people are preaching faith by itself and that's why many people are not saved. దురదృష్టవశాత్తు ఈనాడు అనేక మంది కేవలం విశ్వాసం కలిగి ఉంటే చాలు అని బోధిస్తున్నారు, కాబట్టి ప్రజలు రక్షించబడట్లేదు. Equally, repentance by itself will not save people. But repentance with faith. అదే విధంగా కేవలం మారు మనసు పొందినంత మాత్రాన కూడా ప్రజలు రక్షించబడరు, కానీ విశ్వాసం కలిగి ఉండి మారు మనసు పొందితేనే ప్రజలు రక్షించబడతారు.